మీగడ ఫుడ్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం ఇక్కడ పాలమీగడ, బాదం గింజలు, దానిమ్మ జ్యూస్, యాపిల్, పంచదార, నెయ్యి. సో మీకు ఒక రెండు పనులు చెప్తాను. చెప్పండి చెప్పండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ బాదం కొంచెం చితక్కొట్టాలి మీరు. ఓకే, అది తీసుకోండి. బాదం తీసుకోండి. ఓకే, చక్కమేయండి. సరిపోతుంది, సగం చాలు. ఇలా గట్టు మీద ఏమైనా పెట్టి కొట్టేటప్పుడు మనకు తలనొప్పి వస్తుంది, కింద వాళ్ళకి మనం వెంటనే విసుగొస్తుంది. కింద ఏదైనా ఒక నాప్కిన్ లాంటిది కొంచెం మందపాటిది కనుక వేసుకుంటే ఇది శబ్దం రాకుండా ఉంటుంది, మనకు కూడా చాలా పనిచేసిన ఫీలింగ్ ఉండదు. ఓకే, ఇప్పుడు కొట్టే మనకు వస్తుంది కదా, ఓల్డ్ పని చేసామనిపిస్తుంది. లేదా నీ చేసే పని చిన్నదే, అది కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత సౌండ్ తగ్గుతుంది, సౌండ్ తక్కువగా ఉంటుంది, కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ మనం పైన ఉంటే కదా, అపార్ట్మెంట్స్ కదా, చాలేమో. ఓకేనండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో బాదం రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెడుతున్నాను. కొంచెము నెయ్యి యాడ్ చేయండి. ఒక స్పూన్ చాలు, సరిపోతుంది. సో పిల్లలకి ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలంటే, అంటే ఒక దినచర్య ఎలా చేయాలంటారు? కీ పాయింట్ చెప్తాను చూడండి. ముందు తల్లులకి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. సూపర్ సూపర్, నోట్ చేసుకోండి. తల్లులకి హ్యాబిట్స్ ఉండాలి కదండి. ఇప్పుడు పొద్దున్నే లేపాలి. రాత్రి ఎప్పుడో పడుకోబెడితే పొద్దున్నే ఎలా లేస్తాడు ఏ పిల్లాడైనా? కాబట్టి రాత్రి ఎర్లీగా పడుకోవటం, ఇవన్నీ పాతవే పద్ధతులు అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, రాత్రిపూట పని చేస్తారు ఉద్యోగాల వల్ల అనుకోండి, లేకపోతే రాత్రిపూటే రకరకాల సామాజిక మాధ్యమాలు బోర్డులు ఉన్నాయి కదా మనకి, వాటిల్లో ఇమర్జ్ అవుతారు, పిల్లాడు ఆడుకుంటాడు. రాత్రిళ్ళు పిల్లలు యాక్టివ్గా కనిపిస్తారు చాలామంది. కరెక్ట్, పడుకోబెట్టడానికి ట్రై చేస్తే అన్ని లైట్లు ఆపి అమ్మా నాన్న పడుకుంటే కానీ వాడు పడుకోడు. వీళ్ళకి బోర్డు వ్యవహారాలు ఉంటాయి, వాడిని పడుకోబెట్టలేకపోతారు. ఏదో తినడానికి ఇచ్చి ఆడుకుంటూ ఉంటాడు లేని వదిలేస్తారు. నిజానికి డాక్టర్లు ఇప్పుడు మీరైనా చెప్తారు కదా, రాత్రి 9 తర్వాత ఆహారం ఇవ్వకూడదు. 11 దాకా ఉన్న పిల్లాడికి ఆకలేదు, అప్పుడు ఏదైనా తింటానంటాడు. అప్పుడు తింటే అది అరగాల. అప్పుడు వాడు ఎప్పుడు పడుకుంటాడు? రాత్రి 2కి. పొద్దున్నే ఎలా లేస్తాడు? గుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి రావాలి? రాత్రి నుంచి రావాలి. ముందు అమ్మ నాన్న మార్చుకోవాలి. వాడిని పడుకోబెట్టాకే వీళ్ళు ఇంకొక పని చేసుకోవాలి. నిశ్శబ్దంగా పనిచేయటం ప్రాక్టీస్ చేయాలి. లైట్లు ఉండకూడదు, లైట్లు ఉండకూడదు. లేదా కొంత వెలుగులో పిల్లాడికి పడుకునే అలవాటు డే 1 నుంచి అలవాటు చేయాలి. సమయానికి పడుకోవటం, సమయానికి తినడం, ఈ రెండిటి వల్ల పెద్దల పిన్నల క్రాంకీనెస్ తగ్గిపోతుంది. ఎక్కడొచ్చింది మార్పు? మన జీవితంలో స్పీడ్ వచ్చిందని మనం భావించటంలో వచ్చింది. దీనికి ఇలాగే మెలకుగా ఉండాలి ఈ ఉద్యోగాలకి అనే భావనలో వచ్చింది. ఎందుకు ఉండాలి మెలకుగా? నేను రాత్రి 10 తర్వాత పని చేయను, కావాలంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock పని చేస్తానని చెప్పి చూడండి. ఒక 5-6 చేస్తామంటే మిగిలిన 10లో మిగిలిన 5-6 ఏం చేస్తారండి? చచ్చినట్టు చేస్తారు. మీరు చెయ్యక ఇది ఇంతేనని అమెరికన్ టైమింగ్స్లో వర్క్ చేస్తున్నామని ఇలా మీరు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ప్రపంచాన్ని మోసం చేస్తూ చివరికి పిల్లల్ని పాడు చేసుకుంటాం. అదే ప్రాబ్లం. అసలు చాలా సింపుల్గా కరెక్ట్గా మేకలు అది కొట్టేస్తారు. అది ఇందులో వేసి కొద్దిగా వేయించేసేయండి. ఓకే, బాగా చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే వేగిపోతుంది. కొన్ని ముక్క అంటే ఇలా చెక్క ముక్కగానే ఉండాలి. అంతే అంతే. ఓకే, ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసుకుందాము. మంచి వాసన కూడా వస్తుంది, కమ్మటి వాసన. సో ఇందులో ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే మనము యాపిల్ వేస్తున్నాం కదా, యాపిల్ కూడా కొద్దిగా వేయించుతాం అన్నమాట. అక్కడ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పిల్లలకి యాపిల్ ఇవ్వండి. ఉడికించిన యాపిల్స్ కూడా పెడతాం, పెట్టమంటారు కదా? అవునండి, ఉడికించిన అంటే ప్రెషర్ కుక్కర్లో మనం యాపిల్ పెట్టేసి డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత అది ఉడికిపోతుంది. ఇలా కొంచెము కొంచెం అంత ఓపెన్ చేసి స్పూన్తో స్కూప్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, పిల్లలకి ఈజీగా అరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ వర్డ్స్ అండి, మంచి అంటే మంచి అలవాట్లతో పాటు అంటే వర్డ్స్ ఉపయోగించడం, ఎట్లా కరెక్ట్ వర్డ్స్ ఉపయోగించడం, మంచి పదజాలం అనేది వాళ్ళకి రావటానికి మనం ఏం చేయాలంటారు? అది కూడా మనకి ఇందాక చెప్పింది కీవర్డ్ కీవర్డ్ ముందు మనం వాడకూడదు.
ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళ వాళ్ళకి ఏంటంటే ఒక క్యాజువల్ గానే బ్యాడ్ వర్డ్స్ అలా అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. ముద్దు చేస్తున్నప్పుడు కూడా, ముద్దు చేసేటప్పుడు కూడా చెప్పే పిల్లల్ని మకార ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటారు. ఆ చేసేసరికల్లా వాళ్ళు ఇంకొకళ్ళని అంటారు కదా, వాళ్ళు ఇంకోళ్ళు అనేస్తారు, ఇంకొకళ్ళు అనేస్తారు, ఈజీగా అంటారు. మనం అలాంటి వాటిని కొంచెం కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకి చెప్పాలి, స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా అనకండి అని చెప్పి. తర్వాత ఇంకొకటి చెప్పచ్చు, పిల్లలు కొంచెం ఊహ వచ్చి కాస్త. ఇప్పుడు ఏంటంటే చిట్టి చిట్టి పిల్లలు కూడా మళ్ళీ బ్రైట్ గా ఉంటారండి. చాలా బాగా చాలా బ్రైట్ గా ఉంటున్నారు. ఇప్పుడు జనరేషన్ అట్లా ఉంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి నేర్చుకునే ఓపెన్ మైండ్ బాగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పచ్చు పిల్లలకి అంటే, ఇది నేను ఇద్దరు ముగ్గురు పిల్లల దగ్గర చేసి చూసాను, నాకు తెలిసింది అనమాట. ఇవి అమ్మమ్మ పేటెంట్ వర్డ్స్. ఓకే, ఇది మనం వాడకూడదు. ఈవెన్ అమ్మ కూడా వాడదు. ఓకే ఓకే, అమ్మమ్మ పదం అమ్మమ్మే వాడాలి, ఆ తిట్టు అమ్మమ్మే తిట్టాలి. అలాంటి వర్డ్ ఓన్లీ ఫర్ అమ్మమ్మ, మనం అనకూడదు. మనం అనకూడదు. ఇప్పుడు అమ్మలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆ పదాలు రాకండి. వీళ్ళు ఎలాగో అమ్మలు అంటే కొంచెం పాషగా ఉంటున్నారు ఇవాళ రేపు. అమ్మమ్మలు కూడా పాషగా ఉండే అవకాశం ఉందనుకోండి ఎంతో కొంత. సరే, వీళ్ళకి ఇట్లా చెప్పాలి, ఇది పెద్దవాళ్లే మాట్లాడతారు, పిల్లలు మాట్లాడకూడదు ఈ పదం మనం అనకూడదు. ఎలా అంటే అమ్మమ్మే మినిపిస్తుంది చేస్తుంది, మనం చెయ్యం కదా. కరెక్ట్ కరెక్ట్. ఎగ్జాంపుల్, అమ్మమ్మకి అమ్మమ్మకే ఈ నూనె చేయటం వచ్చు, ఈ వంట చేయటం వచ్చు, ఈ పని చేయటం వచ్చు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి ఈ పదం మనం వాడకూడదు అని చెప్పాలి. ఇవి వేయించేసేయాలి. అంటే ఎక్కువ వేయించిన అవసరం లేదు, డైరెక్ట్ గా తినే పదార్థమే కాబట్టి జస్ట్ నెయ్యి తగలటానికి, నేతి వాసన ఈ ముక్కలకి పట్టేయండి, నెయ్యి తగలటానికి. తర్వాత ఇవి ఏమవుతాయంటే ఆపిల్ కట్ చేసే అలాగ ఉండటం వల్ల, ఎక్స్పోజ్ అవటం వల్ల ఆక్సిడేషన్ అయ్యి రంగు మారుతాయి కదా, అది కూడా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అంటే వేయించటం వల్ల ఎరుపు అవ్వదు, ఎరుపు అవ్వదు, టేస్ట్ మారుతుంది. ఇష్టం లేని పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తినే అవకాశం ఉంది. పండు వేగుతుంటేనే మంచి కమ్మని వాసన వస్తుంది కదా. సో మనం ఈ ముక్కలు కొంచెం చల్లారే లోపల, మీరు మీ చిన్నప్పుడు ఇప్పుడు అసలు సంక్రాంతి ఎట్లా జరుపుకుంటున్నారు ఏంటి, ఆ సంక్రాంతి గురించి కొన్ని విశేషాలు చెప్పండి, ఇంపార్టెంట్ విశేషాలు మాకు తెలియనివి. మీకు చాలా స్టోరీస్ తెలుసు కదా దానికి సంబంధించి. మీకు తెలియనివి ఏముంటాయి, మనకి టీవీలు మాధ్యమాలు ఎక్కువైనాయి కదా, అసలు తెలియని వాళ్ళకి కూడా గొబ్బిళ్ళు తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ధనుర్మాసం మొదలు పెట్టినప్పటి నుంచి గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. గొబ్బిళ్ళేవో పేరెంటాలు మామూలు రోజు పొద్దున్నే తెల్లవారుజామునే లేవటం, హెల్దీ హ్యాబిట్స్ అండి అవన్నీ. బహుశా పొద్దున్నే లేవాలి, అది ఆరు లోపలే ముగ్గేసేయాలి, గొబ్బిళ్ళు పెట్టేసేయాలి. అంటే ఎప్పుడు లేవాలి, మళ్ళీ మొహాలు కడుక్కోవటాలు స్నానాలు చేయటాలు ఏం లేవు, బ్రష్ చేసుకోవటం ఒకటే. చక్కగా పాచిమొహాలతోటి కూర్చోవటం, అంటే బ్రష్ చేసుకున్న మొహాలతో ఈ గొబ్బిళ్ళు చేయటం. తర్వాత వాటికి పంచదార నివేదన చేయటం, పంచదార నివేదన పెట్టేవాళ్ళు. ఆ చిట్కెట్ పంచదార నోట్లో వేసుకున్నాక అప్పుడు ఇంకా పాలు తాగుతామో ఏదో టిఫిన్ తింటామో చేసేవాళ్ళు. ఈ ఇన్ని రోజులు గడిచాక మళ్ళా సందగొబ్బిళ్ళని ఒక పేరెంట్ అని చేసుకునేవాళ్ళం. సాయంకాలం సంత గొబ్బిళ్ళు అంటే సాయంకాలం పూట ఈ గొబ్బిళ్ళు పెట్టడం. మామూలు పొద్దునే పెడతాం కదా, ఈవినింగ్ ఒక పెద్ద పీట మీద ఒక పెద్ద తల్లి గొబ్బెమ్మ, దాని పక్కన ఒక బుజ్జి పిల్ల గొబ్బెమ్మ, చుట్టూతా ఒక నాలుగు పెట్టి కొంచెం కలర్ఫుల్ గా డెకరేట్ చేసి చుట్టూతా తిరుగుతూ ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారు చూడండి, సంత గొబ్బిళ్ళ పేరెంటో మేము అట్లా ఆడేవాళ్ళం చిన్నప్పుడు. చుట్టూతా ఆడడం, రకరకాల పాటలు, అసలు పాటలు గుర్తు కూడా లేవు. మన ఎవరో ఫేస్బుక్ లో పెడితే చాలా సంతోషించాను నేను, ఎన్నేళ్ళు అయింది బాగా వినపడుతుంది మంచి పాటలు. ఇవి ఇలా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఇవాళ చేసాం, పక్కింట్లో అట్లా ఒక ఆరేడు ఇళ్లలో ఈ పేరెంట్ అని చేసుకోవటం. గ్యాదరింగ్ కోసమే, పీపుల్ తో ప్రజలతోటి అందరితోటి మమేకంగా కలవడం కోసం. దీని తర్వాత పండగ నాడు ఏవో అపసలు వండుకోవటం, బ్రహ్మాండంగా చక్కగా అరిసెలు గిరిసెలు చేసేవాళ్ళు, నేతి అరిసెలని. తర్వాత రకరకాలు పొంగల్ గురించి అరిసెలు, అంటే కొత్త బియ్యం వస్తాయి కదా, కొత్త బియ్యంతో పొంగల్ చేయటం, కొత్త బియ్యంతో అరిసెలు చేసుకోవటం, ఆ బియ్యం దంచటం. అప్పుడు మిక్సీలు రోళ్ళు అవి లేవు కదా, రోలు రోకలే, పిండి కొట్టుకోవటము. ఇళ్లలో పని వాళ్ళు ఉంటే సరే, లేకపోతే ఎవరికి వాళ్లే కొట్టుకునేవాళ్ళు కదా. అరిసెలకి పేటెంట్లు కొంతమంది ఉండేవాళ్ళు పల్లెటూళ్ళలో, అందరికి రాదు ఆ పాకం, చెడిపోతుంది ప్రతిసారి. సో ఎవరినైనా పిలిచి వాళ్ళతోటి అరిసెలు వండించుకోవటం, ఆ అరిసెలు మళ్ళీ వారం 10 రోజుల దాకా తినేవాళ్ళు. అంటే డబ్బా టిఫిన్లకి బాగుండేది. నాకు బాగా గుర్తండి, చిన్నప్పుడు మా నాన్నమ్మ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చేది సంక్రాంతికి, చక్కటి ఒక రాగి బిందులో అరిసెలు, అరిసెలు ఇంత పెద్దగా ఉండేవి అనమాట. ఆ టేస్ట్ కానీ ఆ సైజ్ కానీ ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అంటే పనితనం ఉందండి, అది పనితనం. రెండోది ఏంటంటే కొట్టిన పిండి తాలూకు టేస్ట్, కొత్త బియ్యం తాలూకు రుచి, తడిపిండి రుచిగా ఉంటుంది. దాంతో చేస్తే మరి కొత్త బియ్యంతో చేస్తే ఆటోమేటిక్గా రుచిగా ఉంటుంది. దానితోడు
ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసే విధానం కూడా ఒకటి వేరు ఉంటుంది. ఇప్పుడు ఏదో చేస్తున్నారనుకోండి, వాళ్ళు మన వాళ్ళే అవటం, వాళ్ళకి మన మీద ప్రేమ ఉండటం, ఇవన్నీ కూడా ప్లస్. అది మాత్రం చాలా పెద్ద ప్లస్. వాళ్ళు వాళ్ళు ఎంత అఫెక్షనేట్ గా చేసేవారంటే ప్రతిదీ, ఆ రాగి బిందులో దానిపైన ఒక క్లాత్ కట్టి అరిసెలన్నీ పేర్చి దానిపైన ఏమో అరిటాకు వేసి క్లాత్ కట్టి తీసుకొచ్చేవారనమాట. నాయనమ్మ వచ్చిందంటే ఆ రాగి బిందు వచ్చిందా లేదా అని చూడటం, ఓపెన్ చేయగానే మంచి వాసన వచ్చేది అనమాట, బ్యూటిఫుల్. అదంటే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట, గుర్తు చేసుకుంటే సంతోషం వస్తుంది. సంక్రాంతి పండుగ అంతా ఇంతే కనుమ నాడు గారెలు చేసుకునేవాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి. మేము మామూలుగా అయితే కోడికూర గారెలు అది పెద్ద ఫేమస్ ఊళ్ళో. చిన్న సైజు కోడి పందాలు ఆడేవాళ్ళు, ఇప్పట్లాగా కాదు కానీ చాలా ఎక్కువ చిన్న చిన్న కోడి పందాలు. మాకేం ఉంటుంది, ఎవరైనా కోడి పందాలు ఆడుతుంది సరదాగా ఉంటుంది, కాకపోతే కోడి కట్ అయ్యేసరికి భయం వేస్తుంది కదా, ఆ తర్వాత ఇంకా చూసే వాళ్ళం కాదు, వాళ్ళు అది తింటారని తెలుసు, అదొక ఎక్స్పీరియన్స్. పెద్ద పండుగ పెద్దలకి భోజనం పెట్టడం అనేది కూడా ఒకటి. అంటే ఇప్పుడు జనరల్ గా కొన్ని కమ్యూనిటీస్ లో ఏం చేస్తారు, సంవత్సరంలో వాళ్ళు పెద్దవాళ్ళు తిథులు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. తిథులు తెలియని వాళ్ళు, ఆ తిథి పెట్టే ప్రాక్టీస్ లేని వాళ్ళు, పెద్దల్ని అంటే తాత తండ్రుల్ని అమ్మమ్మల్ని అందరినీ తలుచుకుని పెద్దవాళ్ళ కోసం అని భోజనం పెట్టుకో, అన్ని రకాల పదార్థాలు వండి పెద్ద పెద్ద అరిటాకులు వేసి, రెండు అరిటాకులు వేస్తారు వాటి నిండా పెట్టడం, వాళ్ళ కోసం బట్టలు పెట్టడం, పెద్దవాళ్ళ పేరుతోటి ఎవరికైనా పెట్టడం. ఇప్పుడు పెద్దలకు పెడతాము, రెండు ఆకులు వేసి పెడతాం, ఏ పెద్దలు వచ్చి తింటారు, పెద్దవాళ్ళ పేరుతో అది దానం చేయటం. ఆహారాన్ని ఎవరికైనా ఇవ్వడం అనేది ఎంత అత్యద్భుతమైన ప్రక్రియ. దానం మనకి పండింది, మనం ఇంకొకళ్ళకి ఇద్దాం, మన దగ్గర ఉంది ఇంకొకళ్ళతో పంచుకుందాం, మంచి ధోరణి కదా. పండగలు వాటిని పెంచేవి, ఆ దాన గుణాన్ని. పండగ రోజుల్లో ప్రధానమైంది ఆహారం తాలూకు వినియోగము, వినిమయము, దానంగా చేయటం. ఈ గివింగ్ నేచర్ అనేది దీనివల్ల మనకి పాతకాలంలో ప్రజలు సంతోషంగా ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు ఎక్కడో సంతోషం, ఎక్కడికో వెళ్ళాము, ఆ ఊళ్ళో మన దగ్గర గుప్పెడు దానం తీసుకున్న హరిదాస్ కనపడ్డాడు అనుకోండి, వీళ్ళు ఫలానా వాళ్ళండి అని వీడు వెళ్ళి మన సంగతి చెప్తాడు. ఈ రకంగా పరిచయాలంటే జనాలతోటి కలవడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ గా కూడా ఉండేది. సోషలైజింగ్ ఇది ఉపయోగపడుతుంది. హరిదాసులు గంగరిద్దల వాళ్ళు ఈ ఊళ్ళకి వచ్చేవాళ్ళు, అప్పట్లో ఫోన్లేవి ఉత్తరాలు తక్కువ కదా, వీళ్ళు వెళ్ళి ఈ ఊళ్ళో మోతబరులు ఉన్నారు, ఈ ఊళ్ళో ఫలానా వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు లాంటివి, వీళ్ళ దగ్గర పొలం అమ్మకానికి ఉంది, అవి కూడా జరిగిపోయేవి. రియల్ ఎస్టేట్ కూడా ఇలాగే మెసేజ్లు ఇవ్వటము, వాళ్ళకి చెప్పమనే చెప్పటము. హరిదాసులు వాళ్ళు కొంచెం మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు, మంచి మాటలు ఆడడం, పిల్లలకి మంచి మాట చెప్పటం. పైగా ఇందులో ఇంకొకటి ఉందండి, ఎవరైనా చెప్తే వినడం అనేది ఒక పెద్ద కష్ట సాధ్యమైన సంగతి కదా. వినాలంటే వినయం కావాలి, వినికిడికి తప్పకుండా కావాల్సింది వినయం. వీళ్ళు చెప్పేదేంటి, నేను వినేదేంటి అనుకుంటే చెప్పేదే లేదు, చెప్పడం మానేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఏ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమీ చెప్పట్లేదు, ఎలాగో వినరు. వాళ్ళు ఆరోగ్యపు సలహాలకి ఇంటర్నెట్ మీదే డిపెండ్ అవుతారు. ఆరోగ్యానికి ఇంటర్నెట్, అందానికి ఇంటర్నెట్, పిల్లల పెంపకానికి ఇంటర్నెట్, మా అబ్బాయి పడుకోవట్లేదు ఏం చేయాలని ఫేస్బుక్లో క్వశ్చన్స్, ముందు మీ అమ్మని అడుగు, నాయనమ్మని అడుగు, లేదా అత్తగారిని అడుగు, అంటే అవి నచ్చవు వీళ్ళకి. ఎవరైనా వేరే వాళ్ళు, వాళ్ళకి మనకి ఏ సంబంధమో ఉండని వాళ్లే చెప్పాలని భావిస్తున్నారు. అంటే ఇది ఎలా అయిందంటే ఒక ఫ్యాషన్ లాగా అయిందండి, అందరు వేసుకుంటున్నారు ఇవాళ రేపు, ఇది ట్రెండ్ కాబట్టి చేస్తున్నారు. కానీ ఆరోగ్యము ఆనందానికి ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు. ఫాలో యువర్ ఫ్యామిలీ, ఎప్పుడు కుటుంబాన్నే ఫాలో అవ్వాలి. మన కుటుంబం మనకు చేత కాదు, మన దగ్గర లేదు, మనకు అసలు కుటుంబమే లేదు, అప్పుడు మన స్నేహితుల కుటుంబాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఆనందానికి చిరునామా కుటుంబం. సమాజం సంతోషానికి, అంటే మనం అందరం కలిసి ఉండటానికే సమాజం, కానీ ఆనందానికి కాదు. మనకు లోపల సంతోషం, ఇప్పుడు మీరు చెప్పారు నాయనమ్మ తెచ్చే బిందెను చూస్తే సంతోషంగా ఉంటుంది, ఆ బిందెను తలుచుకున్నా మీకు ఇప్పుడు సంతోషం వస్తుంది, ఇంత పెద్దవాళ్ళు అయిపోయినా కదా. ఇప్పుడు నేను గొబ్బిళ్ళు సందగొబ్బిళ్ళు తలుచుకుంటే నాకు ఆనందం వస్తుంది. మనకి ఆనందం ఎక్కడున్నట్టు, మన మొదళ్లలో ఉంది, మన మూలాల్లో ఉంది. మూలాలని వెతకండి, వాటిని కాపాడండి, అప్పుడు మన ముందు తరాలకి మనం మూలం అవుతాం. లేకపోతే ఆ మన పిల్లలు ముందు నుంచే ఇంటర్నెట్కి పిల్లలు అయిపోతారు, మన పిల్లలు కాకుండా ఇంటర్నెట్ పిల్లలు. అంటే ఇప్పుడు అలాగే ఉంది కదా, ఇప్పుడు చదువుకి ఇంటర్నెట్టే కదండి, అది తప్పదు. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి ఇంటర్నెట్కి వెళ్తానంటే ఎట్లా, ప్రతిదానికి వెళ్ళకూడదు, దాని నుంచి కొంచెం తీసుకోవాలి సూచన. అంటే పిల్లలు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఈ మధ్య కోవిడ్ గురించి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, అసలు ఈ మొబైల్స్ వాటిని ఎలాగ మరి స్టాప్ చేస్తాం మనం, ఇక దారేది
గొంగట్లో కూర్చొని పెరుగన్నం తింటూ మెంటకలు ఏర్కోకూడదు. ఏడాది మనం చాలా ఇబ్బందుల్లోనే, కొత్త సంవత్సరం మనకి అన్ని మంచి జరగాలి. ఆ ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంటర్నెట్ పాఠాలు కూడా తొలగి పిల్లలు చక్కగా స్కూళ్ళకి వెళ్ళి హాయిగా చదువుకోగలిగితే అదే ఈ సంవత్సరపు దేవుణ్ణి. అంటే ఈ ఏడాదికి ఒక దేవుడు ఉంటాడు కదా, ఈ ఏడాది దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, మనం ఫ్రీగా అంటే కొంత ముఖాచ్ఛాదన అవసరమే అనుకోండి, దాంతోటైనా ఫ్రీగా తీరగలిగే రోజు వస్తే బాగుంటుందని ఈ సంక్రాంతి పురుషుడిని కోరుకోవాలంటే బలచక్రవర్తి వస్తాడట, హనుమనాడు వస్తాడు భూమి మీద ఎలా ఉందో చూడడానికి. మన ముఖాలు కవర్ చేసుకుని ఉంటాం మనమంతా, ఆయన ఏం చూస్తాడో పాపం. ఆయన హాయిగా చూడాలంటే వచ్చే సంవత్సరానికైనా కవచాలు లేకుండా మనం ఉండాలని కోరుకోవాలి. కోరుకుందాం, అలాగే కోరుకుందాం, అలా జరుగుతుంది. ఈ వంటకం ఫినిష్ చేయండి చూద్దాం. అయిపోయింది, ఇంకేం లేదండి. ఫైనల్ గా మనము చల్లారిపోయిన తర్వాత వేడివేడిగా కాకుండా మళ్ళీ మనం ఇందులో మేగడ వేస్తాం కాబట్టి చల్లారిన తర్వాత ఈ ముక్కలు అవి కూడా చల్లారిపోవాలి. చల్లారిపోవాలి ఫస్ట్ వేయించేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలాగ మనం ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ బౌల్లో డైరెక్ట్ వేసేయటం. సో ఇందులో వేసేసుకున్నాం కదా చక్కగా ఇలా సర్దేసుకుని. నెక్స్ట్ ఏంటంటేనండి క్రీమ్. క్రీమ్ మామూలుగా మనము ఇదైతే నేను మామూలుగా ప్యాకెట్లో తీసుకొచ్చాను. మనం పాలు కాసిన మీగడ ఉంటాయి కదా, ఆ మీగడని చక్కగా కొంచెము గ్రైండ్ చేసేస్తాం అనుకోండి, ఇలా స్మూత్గా వస్తుంది అనమాట. ఇది స్మూత్గా ఇలా వస్తుంది, విప్ చేస్తే విప్ చేసేస్తే. ఓకే, సో క్రీమ్ దీని మీద ఇలా యాడ్ చేసేయటం అనమాట. క్రీమ్ చాలా తీగా ఉంటుంది, ఫ్రూట్ తీగా ఉంటుంది, దేని రుచి దానికి ఉండేటట్టుగానే మనం ప్లాన్ చేసామన్నమాట. ఊరికనే పైన మాత్రం మనం జస్ట్ ఇదేంటంటే నెక్స్ట్ ఇది పొమగ్రనేట్ జ్యూస్ అనమాట, అంటే దానిమ్మ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఇందులో జస్ట్ ఒక ఫ్లేవర్ రావటానికి. కొంచెం చూడడానికి కూడా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. కరెక్ట్ అండి, కలర్ఫుల్గా కలర్ కనపడటానికి ఒక మంచి ఫ్లేవర్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. గింజలు కూడా వేసుకోవచ్చు కదా అప్పుడు. గింజలు కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి అనేసి నేను యాడ్ చేశాను. మనము గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం పప్పు, నెక్స్ట్ బాదం పప్పు. అన్నీ హెల్దీ థింగ్సే, అన్ని హెల్దీ థింగ్స్. జస్ట్ ఇలా పైన అంటే మళ్ళీ మనకు ప్రత్యేకమైన గార్నిష్ ఏమి ఉండదు అనమాట. ఇదే పైనుంచి మనం దీన్ని ఏంటంటే ఇలా ఊరుకునేది దీనిపైనే అలా కనిపించేటట్టు.